శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూడబోయే ముందు జై హనుమాన్ అని కమెంట్ చేయండి. మన పురాణాల ప్రకారం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రోజుల్లో కొన్ని పనులు చేయకూడదని పూర్వకాలం నుంచే మన పెద్దలు చెప్పుకొస్తుంటారు. అయితే మంగళవారం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని గ్రంథాల్లో చెప్పబడింది. మరి మంగళవారం ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు భూమిపైన నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంగళవారం మనం చేసే పనులను బట్టి మన జాతకంలో మార్పులు జరుగుతాయి. మంగళవారం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం తలస్నానం చేయకూడదు అని పండితులు సూచిస్తున్నారు. అలా చేయటం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందని విశ్వాసం. మంగళవారం ఉప్పు తినకూడదు. మంగళవారం ఉప్పు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. మంగళవారం నాడు పాలతో చేసిన స్వీట్లను అస్సలు తినకూడదు. ఇది సంపద నష్టానికి, ఇంట్లో సమస్యలకు దారితీస్తుంది. పాలు చంద్రుని మూలకం. మంగళవారం నాడు పాలు మిఠాయిలు ఎవరికీ దానం చేయకూడదు. మంగళవారం రోజు కుంకుమ కొనకూడదని పండితులు అంటున్నారు. మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు ఏర్పడతాయి. మంగళవారం నాడు కొత్త బట్టలను అస్సలు కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా కొత్త వస్త్రాలను కూడా ధరించకూడదు. ఎందుకంటే ఈరోజు కొత్త వస్త్రాలను ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు. ఇలా చేయటం వల్ల మీరు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తారు. ఈరోజు నూతన బట్టలు ధరించటం వల్ల ఇతర కారణాల వల్ల అవి ఏదోలా చిరిగిపోతాయట. మంగళవారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందట. కానీ మంగళవారం రోజున మీరు తీసుకున్న అప్పును తీరిస్తే కనుక జీవితంలో మీరు అప్పు చేయాల్సి ఉండదు. తొందరలోనే మీరు తీసుకున్న అప్పులు అన్నీ తీరిపోతాయి. మంగళవారం నాడు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు వేసుకుంటే చాలా మంచిది. ఇలా వేయటం వలన మీరు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. మంగళవారం హెయిర్ కట్టు, షేవింగ్ లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయటం వల్ల మన వయసు తగ్గిపోతుందని నమ్మకం. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవటం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం. అలాగే మంగళవారం గోర్లు కత్తిరించటం కూడా నిషిద్ధం. అలాగే మంగళవారం రోజు ఎరుపు నారింజ రంగుల దుస్తులను ధరిస్తే చాలా మంచిది. అలాగే నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి. మంగళవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కుజదోషం ఏర్పడుతుంది. మంగళవారం నలుపు రంగు బట్టలు ధరించటం వల్ల అశుభం ఫలితాలు ఉంటాయి. ఇది మీ జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి మంగళవారం మీరు వేసుకునే బట్టల పట్ల జాగ్రత్త వహించాలి. మంగళవారం రాహుకాలంలో అంటే మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు దుర్గాదేవి భూమిపై దర్శనం ఇస్తుందట. కాబట్టి ఈ సమయంలో దుర్గా స్తోత్రాలు పారాయణం చేయటం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి. కత్తెర వంటి పొదైన వస్తువులు కూడా మంగళవారం కొనరాదు. ఈ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొనడం అశుభంగా పరిగణిస్తారు. తరచూ మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే మంగళవారం పూజించిన తమలపాకును మీ ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు. అలా ప్రయాణాలు చేస్తే తలపెట్టే ఏ పనులు కూడా విజయవంతం కావు. మంగళవారం నాడు ఎలాంటి గాజు వస్తువులను కొనకండి. ఇలా చేస్తే ఇంట్లో ధన నష్టం కలుగుతుంది. ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంలో ఉండి ఇబ్బంది పడుతూ
చేసినప్పులు తీర్చలేకపోతున్నా మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళస్తోత్రాన్ని పఠిస్తే మీ ఆర్థిక సమస్యలు అన్నీ వెంటనే తీరిపోతాయి. మంగళవారం మాంసాహారంకి దూరంగా ఉండాలి. మంగళవారం మాంసాహారం తింటే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు. తమలపాకుల ద్వారా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే కోరిన కోరికలను హనుమంతుడు తీరుస్తాడు. మంగళవారం కొత్త ఇల్లు కొనకూడదు. కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది. మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఈ రోజున ఎవరితోనూ గొడవ పడవద్దు. చెడ్డ మాటలు మాట్లాడవద్దు. మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. లేకుంటే జాతకంలో కుజుడు ప్రతికూల ప్రభావాలను ఇవ్వటం ప్రారంభిస్తాడు. తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి, లేకపోతే అంతా నష్టమే ఏర్పడుతుందట. మంగళవారం రోజు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీ నుదుటిపైన కుంకుమ తిలకం పెట్టుకొని వెళ్ళండి. ఇలా చేస్తే మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి అవుతుంది. ప్రతి మంగళవారం ఇంట్లో పూజ చేసి హనుమాన్ చాలీసా పఠిస్తే అన్నీ కష్టాలు దూరమవుతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్వచ్ఛమైన మనసుతో భక్తితో మంగళవారం హనుమంతుడికి పూజ చేస్తే ఆ వ్యక్తికి దుఃఖాలన్నీ దూరమవుతాయి. జ్యోతిష్యం ప్రకారం ఎర్ర పువ్వులు, ఎర్ర పండ్లు, ఎర్ర చందనము, ఎర్ర రంగు వస్త్రాలు, ఏదైనా ఎరుపు స్వీటు హనుమంతుడికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తి కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంలో ఉండి ఇబ్బంది పడుతున్నా, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నా మంగళవారం కనీసం 7 హనుమాన్ చాలీసా పుస్తకాలను విరాళంగా దానం చెయ్యండి. హనుమంతునికి ఎంతో ఇష్టమైన నామం శ్రీరామం. హనుమంతుడు ఆయనను స్మరించటానికన్నా కూడా శ్రీరామనామాన్ని స్మరిస్తే ఆయన తొందరగా మనకి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. మీరు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న పనులు జరగకపోతే ప్రతి మంగళవారం 7 మంగళవారాలు మౌనవ్రతం చేసి ఆ రామనామము హనుమాన్ నామము మనసులో స్మరించుకుంటే మీ కోరిక వెంటనే ఆ హనుమంతుడు నెరవేరుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హనుమాన్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు.